శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంద్రజ గారు జబర్దస్త్ వీళ్ళతో స్టార్ట్ అయింది బేసికల్లీ సో వీళ్ళతో స్టార్ట్ అయిన తర్వాత మేము మెల్లిగా వచ్చామన్నమాట అభి గారు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు హిస్ అ వండర్ఫుల్ డాన్సర్ అండ్ యాక్టర్ హీరోగా కూడా చాలా సినిమాలు చేశారు ఆయన అభినయ కృష్ణ సంటన్న సంటన్న చాలా చాలా కొత్త టీములు పుట్టుకొచ్చాయి అని చెప్పనంటే సంటన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమాట అందరూ అండ్ ఇవాల ఆది కూడా అభి గారి టీమ్ లో చేసి ఇప్పుడు లైక్ టీమ్ లీడర్ గా చేస్తున్నాడు అండ్ రాఘవ గారు అయితే నాకు తెలిసి జబర్దస్త్ స్టార్టింగ్ 9 ఏళ్ల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవుంది ఆయన ఏమంట ఐ ఆల్వేస్ సే దట్ ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అభి గారి డాన్స్ ఆది మీ గురువు గారి గురించి ఆయన లేకపోతే అసలు నేను ఇక్కడ లేనే లేను అదైతే షూర్ फेसबुक मेसेज की रेस्पॉन्ड अच्छी कलवम्मा अभी आयन तो उको आयन तो आये कावासिन स्क्रिप्ट अंत बेसिक अंत मुझे रास्ता विषय मध्य मध्य रूम पंचल अंदर बहुत तरह नागुद मोतमे कुर्चो राई वस्तु खचिता रायगलवान आये दगर उची प्रतिदी ओके अलाने लगे असल इकड़ उड़े वाले टाइम लारी ट्रई चुना फस्ट चांस सुनील अन्नने रिक्षा लागी स्टेज में कनपड़ा फस्ट अदे अवकाश आ तर्वात एक्कड़ा आगलेदु अभि अन्न अंटे इंक देवुडितो समानं इंक अंतकु मिंचि नेनेम चेप्पलेदु ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన అభి అన్న నన్ను నాకు ఒక తమ్ముళ్ళ అంటాడని చెప్తారు మా ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా పెద్ద కొడుకు ఎలా ఉన్నాడు అని అడుగుతారు అభి అన్నని అభి ఫేస్బుక్ లో పరిచయం అయిన తర్వాత మన స్పంజ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఫేస్బుక్ తీసేశాడు అతను నేను ఫేస్బుక్ లో పరిచయం అయ్యాను దాని వల్లే నేను అభి అన్నను కలిశాను అన్న తర్వాత అభి అన్నకు ఫేస్బుక్ లో ఎన్ని మెసేజ్లు అంటే మీరు అలా ఆదిని అలాగే తీసుకున్నారంట కదా అంటే అదంతా యాక్టింగ్ అందుకే ఈ మెసేజ్లు వరుసగా వెన్న ఫేస్బుక్ లేపేశారు ఇంకా మాటల్లో వినాలనుంది అంటే మీరు తీసుకొచ్చారు మీ ముందు ఆయన ఎదుగుతున్నారు చాలా మంచి పొజిషన్ సంపాదించుకున్నారు మీరు ఎలా ఫీల్ అవుతారు ఐ యామ్ వెరీ హ్యాపీ మామ్ నేను ఆది ఎదిగిండని చెప్పట్లేదు ఆది ఎదగక ముందే ఎప్పుడైతే స్కిట్స్ రాసుకుంటున్న టైం లో మా టీం వాళ్ళకి చెప్పేవాడిని అన్నాడు రేపు ఆదికి ఒక మంచి రైటర్ గా సినిమాలో నేను ఇది నీతో చెప్పానో తెలియదు అది బట్ సినిమాలో పెద్ద రైటర్ గా అవకాశం వచ్చి సినిమాల సైడ్ మూవ్ అయిపోతే మన టీం ని మనం రాసుకోవడానికి కూడా మీరు ఉండండి అని మిగతా వాళ్ళకి నేను చెప్పేవాడిని అప్పటికే ఓ అప్పటికే తెలిసిపోయింది నాకు తెలుసు అంటే నేను టీం లీడర్ అన్నట్టు ఉద్దేశం కాదు గానీ డెఫినెట్ గా ఎదగాలి ఎదుగుతాడు అనే ఉద్దేశంతోనే చెప్పేవాడిని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని ఎప్పుడూ నేను కోరుకున్నాను అండ్ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది మామ్ నాకు తమ్ముడు ఉన్నాడు మామ్ వాడు యుఎస్ లో ఉన్నాడు చాలా మంది క్వశ్చన్ అడుగుతా ఉంటారు అన్నట్టు నీకు ఆది ఎదిగినప్పుడు నీకు ఏమైనా జెలస్ ఫీలింగ్ వచ్చిందని మా తమ్ముడు యుఎస్ లో ఉన్నందుకు నాకు జెలస్ ఫీలింగ్ రాలేదు కదా నాకు ఆది టీమ్ లీడర్ అయినప్పుడు నాకు జబర్దస్త్ లో ఉన్న అందరికీ మంచి పొజిషన్స్ రావాలని ఎప్పుడు నేను కోరుకుంటాను అందుకే ఈ రోజు మీరు గురు పొజిషన్ లో ఉన్నారు బికాజ్ గురువుల ఆల్వేస్ లాడర్ లాంటి వాళ్ళు థాంక్యూ మామ్ థాంక్యూ కానీ మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైతే ఒక శిష్యుడు గురువు గురించి చెప్పడం మర్చిపోతాడో అప్పటితో వాడి పెరుగుదల కూడా ఆగిపోతది సో శిష్యుడు కూడా అలాగే ఉండాలి నెక్స్ట్ కమింగ్ టు అవర్ సూపర్ స్టార్ ఆఫ్ జబర్దస్త్ అలా ఇప్పుడు అభి గారి శిష్యులు అంటే బేసికల్లీ ఇప్పుడు ఆది అని చెప్పచ్చు ఇంకెవరో ఒకళ్ళిద్దరే టక టక చెప్పచ్చు చంటన్న శిష్యులు అంటే మొత్తం 9 ఏళ్ళ నుంచి చంటన్న గారి శిష్యులందరూ నిలబడండి నేను కూడా అభినతో చేసేటప్పుడు ప్యారలల్ గా చంటన్న దాంట్లో చాలా చేశా జబర్దస్త్ లో ఎక్కువ మంది టీమ్ లీడర్లు వచ్చిన ఎవరి దగ్గర నుంచి అంటే చంటన్న దగ్గర ఎక్కువ మంది అంటే అందరూ ఎదుగుదలని అంత ఎంకరేజ్ చేస్తారు సింగిల్ గా సెంటర్ లో నిలబడి స్టూడెంట్స్ మొత్తాన్ని ఒక ఆట ఆడేసుకొని గంటన్నర సేపు ఆన్ స్టేజ్ కామెడీ చేయగల సత్తా చంటనకు మాత్రమే ఉంది నేను జబర్దస్త్ లో చంద్ర టీమ్ లో చేశాను చంద్ర గారి టీమ్ లో అక్కడ డైలాగ్ విషయంలో అటెట్కి అయితే నన్ను జస్ట్ పక్కనే తీశారు అయితే చంటనకు ఫోన్ చేశాను అన్న ఇలా ఇలా జరిగింది అన్న ఇలా అంటే నో ప్రాబ్లం రా నువ్వు నా టీమ్ లోకి వచ్చేసి మామూలు ఎంకరేజ్ చేయలేదండి నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఏకైక వ్యక్తి మా చంటన్న థ్యాంక్ యూ చంటన్న రాకేష్ జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు ఒక టైం లో టీమ్ లీడర్ గా నన్ను తీసేశారు ఆ టైం లో ఎంత డిప్రెషన్ అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళాను మేడం నేనైతే
కార్ తీసుకెళ్లి చెట్టు కావాలని గుద్దేసుకున్నాను మేడం. తీసేసిన టైంలో తన టీంలో పెట్టుకొని నాకు ఆత్మస్థైర్యం ఇచ్చి మళ్ళీ ఈ రోజు నేను ఇప్పటికీ నేను ఎప్పుడు టీం లీడర్గా నుంచున్నాను అంటే నాకు గుర్తుంటారు చంటన్న. ఒక రెండు ఎపిసోడ్లు చేసేసి అరే నేను బిజీగా ఉన్నాను నువ్వు ఖాళీగా ఉన్నావు వీడు మళ్ళీ టీం లీడర్గా నిలబెట్టండి వీడు అనక నేను చేస్తానని చెప్పి మళ్ళీ చెప్పాడు మేడం. ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ఇండస్ట్రీ ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ముందుకెళ్తాను అని అనుకుంటే ఇద్దరే ఇద్దరు ఉన్నారన్న ప్రసన్న అన్న సీన్ అన్న అరే వీడిలో టాలెంట్ ఉంది వీడు పైకి రాగలడు అని ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ గుర్తిస్తారన్న. సో ఈ రోజు నాకు ఇంత మంచి పేరు కానీ సక్సెస్ కానీ వచ్చింది నా గురువు ఎవరన్నా ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ ప్రసన్న అన్న సీన్ అన్న థ్యాంక్ యూ అన్న. పటాస్ ఆగిపోయిన తర్వాత చాలా మంది టీం లీడర్ దగ్గరికి వెళ్ళి అడిగారు అన్న నేను ఇట్లా అవకాశం కావాలి అది ఇది అని చెప్పేసి. బట్ చంటన్నే అరే నోకరాజు గారిని నా టీంకి రమ్మను పటాస్ ఆగిపోతే వాడికి ఏమీ లేదు. టీం లీడర్లో దగ్గరికి వెళ్ళి అడిగితే అవకాశం ఇవ్వడం వేరు, ఆయనే ఫోన్ చేసి రారా నా టీంలో పెట్టుకుంటానే అనడం వేరు. అరే నువ్వు బాగా చేయలేవు నీకు ఏమి రాదు నువ్వు వెళ్ళిపో అని ఎవడైనా ఉన్నాడు అంటే వాళ్ళలో కూడా ఒక టాలెంట్ ఉందని బయటికి తీయగల ఒక టీం లీడర్ ఉన్నాడు అంటే అది చంటన్న. చంటన్న నిజంగా జబర్దస్త్ కాదు, నేను ఎక్కడున్నా సరే నువ్వు ఇక్కడ ఉంటావన్నా. నేను ఒక కెమెరా అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు అవకాశం ఇచ్చింది అభి అన్నండి. ఒక అవకాశం అడగడు ఏం చేస్తావు అని అడిగాడు, చిన్న చేసి చూపించా. వెంటనే బ్యాక్గ్రౌండ్ లో కాకుండా నాకంటూ ప్రత్యేకంగా ఒక ట్రాక్ క్రియేట్ చేసి అప్పటి నుంచి నేను ఈ రోజు ఈ స్థాయికి ఉన్నంటే అభి అన్నండి. మనం ఎదగడమే కాదు, మనతో పాటు అంటే మన కింద ఉన్నవాడి కింద ఉన్నవాడి కింద ఉన్నవాడితో సహా ప్రతి ఒక్కడు కూడా ఎదిగితేనే మన కుటుంబం బాగుంటుంది. నాకు స్టేజ్కి తీసుకొచ్చింది శకలక శంకర్ అండి. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ చంటన్న ఆపి పట్టుకున్నాను. నన్ను 6-7 ఎపిసోడ్స్ అయిన తర్వాత టీంలో కొద్దిగా ఏదో సమ్ డిస్టర్బెన్స్ వల్ల అప్పుడు మా రాఘవ గారు గురువు గారు కాదు ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు ఎప్పుడు నన్ను. నాగి గారు నాగి గారు అంటాడు, అరే నాగి బాగా చేయరంటే పాటు ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవుదేమో ఎప్పుడైనా చెప్పండి. అలాగా గార్లు గార్లు నన్ను అంటారు, కార్లు మీరేసి తిరుగుతూ ఉంటారు. రాఘవ గారి గురించి ఒక మాట చెప్తాను. మేము ఒక ఏదన్నా ఒక ఈవెంట్కి వెళ్తే ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళాను అనుకో, ఐపరాధి గారు మీ స్కిట్లు రాఘవ గారి స్కిట్లు చాలా బాగుంటాయండి అంటారు. సుధీర్ అన్నలేడు అనుకో, ఏమంటే మీ స్కిట్లు రాఘవ గారి స్కిట్లు చాలా బాగుంటాయి. అట్లా కామన్ గా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళతో పాటు చెప్పే ఒకే ఒక పేరు రాఘవ గారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక రాఘవ గారి స్కిట్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను జబర్దస్త్ లో, మీ ఎవరికి తెలియదు అది. ఇప్పుడు ఓలేటి లక్ష్మి దాకా చూసాను మీ స్కిట్, ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్కిట్. కార్తిక్ మేడం, నేను జబర్దస్త్ లో ధనరాజన్ టీమ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాని తర్వాత తిరుపతి ప్రకాష్ గారి టీమ్ లో చేశాను. ఆ చేస్తున్న టైంలో రాఘవ్ గారు ఆయన టీమ్ లో నన్ను పెట్టుకున్నారు. అండ్ ఫైనాన్షియల్ గా చాలా డౌన్ ఉన్న టైంలో రూమ్ రెంట్ డబ్బులు కట్టడానికి పరిస్థితి లేనప్పుడు కూడా రాఘవ్ గారిని అడగలేదు, వచ్చి 50,000 తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఈయన అడుగుతాడు అలాంటి ఏం చెప్తే. నా టీమ్ లో చేసిన వాళ్ళు చాలా మంచి బ్యాకప్ నాకు స్టాండ్ బై నిలిచారు మేడం. ఇప్పుడు నాగి బయట చూసి అందరూ ఈయన లీడర్ అనుకుంటుంటాను, బయట నన్ను టీమ్ లీడర్ అనుకోరు. బాబు నాకు జబర్దస్త్ లో గురువు ఉన్నారు మేడం. నా గురువు ఎవరంటే రామప్రసాద్ అన్న మేడం. రాజువయ్యా మహారాజువయ్యా అర్జుడు ఆడి పరువు పని నేను గురువు. అవునన్నా నా పేరు చెప్పొద్దురా, నా పేరు చెప్పొద్దురా. అరే బాబు చెప్పులు ఎవరు రా, ప్రసన్న అన్న డైరెక్ట్ ప్రసన్న. మరి ఆయన కదా గురువు. బట్టలు ప్రసాద్ అన్న. మరి చెప్పులు బట్టలు ఇచ్చిన వాళ్ళు గురువులు కాకుండా ఆయన ఎలా అయ్యాడు గురువు? సారీ రా, నీకు యాక్టింగ్ నేర్పించలేకపోయాను అనుకోద్దు. ఈ రాయిని శిల్పంగా మార్చింది రామప్రసాద్ అన్న మేడం. ఇదో ఈ మట్టిని ముల్తాన్ మట్టి చేసింది రామప్రసాద్ అన్న మేడం. ముట్టి అనుకోండి, అది కాస్ట్లీ ముట్టిగా సార్ మట్టి. ఈ బాయిలర్ గుడ్డుని బంగారు గుడ్డు చేసింది రామప్రసాద్ అన్న మేడం. అయ్యా బాబు, నా గుడ్డులో శిష్యుడు నా గుడ్డులో గురువు. షార్ట్ కట్ లో ఒకటి చెప్పేస్తా మేడం. బాబు నాతో చాలా ఓపిక్ గా 1 ఇయర్ తిరిగాడు మేడం. ఆ ఓపికే నాకు చూసి చూసి ఒకరోజు పెట్టుకుని అనిపించింది. సో వీడి కష్టం చాలా ఉంది. వీడి గురించి వచ్చింది కాబట్టి నేను మా వాడు పరదేశీ గడి గురించి చెప్పాలి. పాప బేసిక్ గా నా స్క్రిప్ట్ లో నాకు హెల్ప్ చేస్తుంటాడు, నాతో పాటు రాస్తుంటాడు. అంటే ఒక టైం ఎలా వచ్చిందంటే నేను డీకి 3 సీజన్లు నేను వర్క్ చేశాను స్క్రిప్ట్ వర్క్. నేను డీలో నేను కూడా చేయటం స్టార్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ డీ వీడే రాస్తున్నాడు.
నాకు మా ఫాదర్ లేరు మేడం, నా 10th క్లాస్ లోనే చనిపోయారు. ఫాదర్ ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. ఒక అన్నయ్యలాగా నాకు ఎప్పుడైతే అయ్యాడో నాలో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది పోయింది మేడం. నాకు మా అమ్మ ఎంత ఇష్టమో అదే అన్న అంత ఇష్టం. ఇలా అంటే చెప్పాలి, గుడ్డును బంగారుడు చేశాడు, మట్టిని ముల్తన మట్టి చేశాడు. ఈ బంజరు భూమిని బీడుగు భూమిగా మార్చింది అన్నయ్య మేడం. అరే బాబు అన్నా ఒక నిమిషం ఇలా కొనుక్కోడు మంచిది. ఈ సెట్ లో నేను సెట్ అయ్యా అంటే దానికి కారణం అన్నయ్య మేడం. ఒన్నే తిరిగి 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 ఇంకో రెండు రోజులు తీసేద్దాం టైంకి మనసుకు మారింది. అప్పుడు కానీ మారకుండా బల్లెగుండు మేడం. ఈ ఎపిసోడ్ డైరెక్టర్ గురించి నాకు ఒకటి చెప్పాలని ఉంది. ప్రసన్న అన్న సీన్ అన్న వాళ్ళది, ఆదన్న వాళ్ళని ఎలా చూస్తారో, పరదేశి అన్న అంతే, వాళ్ళకి నోకరాజ్ అన్న అంతే, ఎమ్మాన్యుయల్ అన్న అంతే, ఎవరైనా అంతే, కింద డైరెక్టర్స్ అని ప్రసన్న సీన్ అని పడిందంటే ఆ ఎపిసోడ్ లో మీ కొత్త వాళ్ళు ఖచ్చితంగా, లేదంటే ఒక చిన్న వాళ్ళు వీళ్ళు ఏంట్రా వీళ్ళకి ఎంత స్కోప్ ఇచ్చారేంట్రా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. యాక్చువల్ గా వీళ్ళందరికి ఒక్కొక్క గురువే ఉన్నాడు. నాకు మాత్రం ముగ్గురు గురువులు ఉన్నారు, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్. నాకు ముగ్గురు గురువులు, కానీ చూడడానికి ఈడేమో గురువులా ఉంటాడు. కానీ ఎప్పటికైనా పెళ్లి చేసే బాధ్యత మాదే, తీసుకుంటాం మేడం. త్వరలో మీరు రావాలి పెళ్లికి. సంబంధం ఓకే మేడం, వీడికి అమ్మాయి బాగా నచ్చింది కదా, అమ్మాయి నచ్చదు వీడు. రాము అన్నారా? రాము అన్న, అభి గురించి నీ మాటలు. అన్న గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, బట్ ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎక్కడున్నా అన్న ఎక్కడున్నా నా గుండెల్లో ఉంటాడు అన్న. ఎందుకంటే నేను అమ్మని నాన్నని చెల్లెని అన్నయ్యని వదిలేసి ఇక్కడికి వచ్చాను అన్న. అన్నయ్య లో పరిచయం అయ్యారు, అప్పటి నుంచి వెళ్ళి ఒక 8 ఇయర్స్గా అన్నతో ట్రావెల్ అవుతున్నాను అన్న. ఎప్పుడు ఒక సొంత బ్రదర్ల నాన్నల అమ్మల ప్రతిదీ ట్రీట్ చేస్తూ చెప్తాడు, కానీ నువ్వేంటి నువ్వు వర్క్ చేసావు, నీ వర్క్ నువ్వు అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. బయటికి వెళ్ళినా నలుగురు గుర్తుపడుతున్నారు బికాస్ ఆఫ్ అభి అన్న. ఇప్పుడు ఆర్టిస్ట్గా చేశాను, దెన్ కొరియోగ్రాఫర్గా జనాల్లోకి వెళ్ళానంటే ఇంకో జన్మిచ్చింది డైరెక్టర్ ప్రసన్న గారు, సీను గారు. ఇక్కడ ఆచార్య దేవోభవ అనే కార్యక్రమం జరుగుతుంది కదా, గురువుల గురించి ఇవేనో ఎక్కడన్నా తీసుకుని వచ్చారేమో, ఎక్కడ గురువులు ఎక్కడ ఉన్నారో బయట అని నేను ఆలోచిస్తున్నాను. కానీ మీలోనే గురువులు శిష్యులు అందరూ మీ టీంలోనే ఉండటం చాలా గొప్ప విషయం. హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను మీకు అందరికీ, గురువు బ్లెస్సింగ్స్ కన్నా ఈ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటన్న, అభి అండ్ రాఘవ్ గారు థ్యాంక్ యూ సో మచ్.